డాక్టర్ కేర్ హోమియోపతి అన్ని బ్రాంచ్లో ఫ్రీ కన్సల్టేషన్ మరియు 25% అన్ని మందులపైన గొప్ప డిస్కౌంట్. సార్ ఇంట్రెస్ట్ ఉన్న రోజున అతనే చెప్తాడు, ఏది వెల్ అహెడ్ చెప్తాడు. గతంలో అంటే ఒక 9 ఏళ్ల క్రితం అంటే లాస్ట్ టైం అంత ముందు తను ప్రచారం కూడా చేశాడు. కాబట్టి న్యాచురల్గా తెలుగుదేశం పార్టీ అంటే ఇంక్లినేషన్ ఉండడం అని అందరికి తెలిసిందే. ప్రచారం చేశాడు, చక్కగా మాట్లాడాడు, అందరూ ఉర్రూతలోగించాడు. అందరికి అసలు సమ్మోహనం అంటే కొన్ని లక్షల మంది ఉన్నా కానీ అలా అతని స్పీచ్కి నివ్వరపోయి చూశారు. సో ఇవన్నీ ఇంట్రెస్ట్ డెఫినెట్గా ఉండకుండా ఎలా ఉంటుంది, ఉంటుంది కానీ ఇప్పుడు ఉండకపోవచ్చు, ఇంకో 5 ఏళ్ల తర్వాత ఉండొచ్చు. ప్రజెంట్ తన ఫోకస్ అంతా కెరీర్ మీద అంతే కదా, మరి ఎట్లా అండి సినిమాలు చేయాలి కదా. కానీ దీన్ని ఎలా చూస్తారు, దీన్ని అతని మీద ఒక నెగటివిటీని బాగా ప్రచారం చేస్తున్నారు. నాకు నాకు దాని మీద పెద్ద ఐడియా లేదండి. అంటే అది అందరూ నిజంగా నెగిటివ్గా ఫీల్ అవుతున్నారా, లేకపోతే ఒక సెట్ ఆఫ్ పీపుల్ కూర్చొని నెగిటివ్ కామెంట్స్ పెట్టిస్తున్నారా అన్నది నాకు కరెక్ట్గా తెలియట్లేదు. సోషల్ మీడియా అదే అంటున్నా, అదే అంటున్నా, అది ఎంత జరుగుతున్నా ఇన్ని ఇంత నెగిటివ్ అతని మీద ప్రచారంలోకి వస్తున్నా కానీ స్పందించట్లేదే తను, ఇది కూడా మళ్ళీ చేస్తున్నారు. సో అతను ఏంటి, ఎందుకు కామ్గా ఉంటున్నాడు అనేది ఒక ప్రశ్నలాగా తయారయ్యింది. అది నాకు కరెక్ట్గా డీటెయిల్స్ తెలియదు. మీరు ఆయన సన్నిహితుడు స్నేహితుడు కాబట్టి కరెక్ట్ అనుకుంటూ ఉంటారా తెలియదు. అంటే కరెక్ట్ కళ్యాణ్ రామ్ కూడా, వాళ్ళ అన్నయ్య కళ్యాణ్ రామ్ కూడా దాని మీద ఎంతో స్పందించే వాళ్ళిద్దరు అన్నదమ్ములు ఇద్దరు కూడా. అందుకే చెప్తున్నాను, నాకు డీటెయిల్స్ కరెక్ట్గా తెలియనప్పుడు ఏంటి ఏంటి అనేది స్పందించలేదు. అదే ఇప్పుడు ఒకవేళ నాకు తారక్ నుంచో కళ్యాణ్ రామ్ గారి నుంచో ఏమైనా మాటలు తెలిసి ఉంటే దాని మీద స్పందించవచ్చు. తెలియదు కాబట్టి నేను స్పందించడం కరెక్ట్ కాదు, నాకు తెలియదు. కలవలేదు అంతే, కలవకపోవడం వల్లే. కలిసి ఉంటే బహుశా ఎక్కడైనా మాటల్లో ఉండి ఉంటే అది కూడా అప్పుడు కూడా చెప్తాడు, వద్దు మనం ఏం స్పందించవద్దు, లేదు స్పందించవచ్చు అనుకుంటే స్పందిస్తా. నాకు ఫ్రెండ్గా యాజ్ అ ఫ్రెండ్గా చెప్తే ఎస్ ఇట్స్ ఫ్రమ్ హార్సెస్ మౌత్ అని అనుకుంటారు కాబట్టి అవకాశం ఉంది. బట్ నాకు తెలియదు కాబట్టి స్పందించట్లేదు. అదే అదే, అయితే చాలామంది ఏంటంటే స్పందించాల్సిన అవసరం ఉంది దీంట్లో అనేది ఆయన ఉంటారుగా తను సపోర్ట్ చేసేవాళ్ళు, వాళ్ళ అభిమానులు కానివ్వండి, ఎన్టీఆర్ అభిమానులు కానివ్వండి. 4 ఏళ్ళు 3 ఏళ్ళు ఆగిపోయింది ఏది, లేకపోతే ఆ టైం పీరియడ్లో 3-4 సినిమాలు చేయాల్సిన వ్యక్తి ఆ టైంలోనా. అంతేగా ఇప్పుడు RRR చేయాల్సిన టైంలో ఆ టైంలో 3-4 సినిమాలు చేయాల్సిన టైమే కదా, అది ఆగిపోయింది. కాకుండా ఇప్పుడు ఈ సినిమా చేయడానికి, దేవర చేయడానికి కూడా దాదాపు 1 సంవత్సరం వెళ్ళిపోతుంది. మ్యాగ్నానిమిటీ అద్భుతంగా, బిగ్ క్యాన్వాస్ మ్యాగ్నానిమిటీ ఉంది. కూడా 2 పార్ట్స్ అని చెప్పేశాడు డైరెక్టర్, తెలీదు చెప్పారా, స్టేట్మెంట్ ఇచ్చాడు. ఓహో నాకు అది తెలియదు. మొన్న 3 రోజుల క్రితమే తను వచ్చి తను ఒక వీడియో రిలీజ్ చేశాడు. ఓకే, ఇది అంటే మేము మామూలుగా అనుకున్న ఒక సినిమా అనుకున్నాం కానీ చూస్తా ఉంటే వెళ్తా ఉంటే ఇది అంటే ఒక్క సీన్ కానీ ఒక డైలాగ్ కానీ మనం దాన్ని తీసేయడానికి లేదనిపిస్తా ఉంది, అందుకని 2 పార్ట్గా దీన్ని చేయాలనుకుంటున్నాం అని ఆయనే వచ్చి కెమెరా వచ్చి చెప్పాడు. మరి చూడండి రిలీజ్ చేశాడు. ఓకే, మరి ఇంత మ్యాగ్నానిమిటీ ఉన్నట్ అంటే ఈ పీరియడ్లో యాక్ట్ చేయాలి చేయాల్సిన నేను అనుకోవడం, తనకి నేచురల్గా యాక్టింగ్ అంటే విపరీతం కదా, ఇంకా టైం ఉంది కదా చేయడానికి, వాటెవర్ ఇంకా రావడానికి కూడా టైం ఉంది కాబట్టి కాబట్టి ఈ సినిమాలు ఇవన్నీ ఎక్కువగా దేని మీద కాన్సన్ట్రేట్ చేద్దాం అనుకుని ఉంటాడు, అందుకని దేని మీద స్పందించుకుండా ఉన్నాడేమో అనుకుంటున్నా. మేబీ అంటే అదే మనకి అతను చెప్పేదాకా వాళ్ళిద్దరు అన్నదమ్ములు ఎవరో ఒకరు వాళ్ళు చెప్పేదాకా మనకేం తెలియదు, లేకపోతే ఎవరితో పంచుకుంటేనైనా తెలుస్తుంది అంతే. సో ఇప్పటిదాకా అయితే అది గుంభరంగానే ఉంది. 12 సంవత్సరాల పాటు నిర్విరామంగా ఒక షోని రన్ చేసినటువంటి హోస్ట్ గా ఒక రికార్డు సృష్టించారు ఇండియాలో, దానికి అలాగే అనిపిస్తుంది. చాలా గ్రేట్ సార్. నేనైతే ఐ విష్ గిన్నీస్ కూడా రావాలని, ఎందుకంటే గేమ్ షోని ఎస్పెషలీ లేడీస్ గేమ్ షో, లేడీస్ గేమ్ షో 12 ఇయర్స్ అన్నది ఇంతవరకు ఎవరు చేయలేదు. ఓపరా వినిఫ్రే గారిది ఒక ఇది ఉంది, టాక్ షో అది వీక్లీ వన్స్, అది గేమ్ షో కాదు వీక్లీ వన్స్, బహుశా 30 ఇయర్స్ నుంచి ఉండేది. ఆవిడ గిన్నీస్ బుక్ వెళ్ళినట్టుంది. తర్వాత అంతే 12 సంవత్సరాలు జస్ట్ ఇమాజిన్. అవును అసలు అంటే మనిషికి చిరాకు రావాలి ఎక్కడో చోట.
అంటే మొన్న తనకు నేను అడిగావండి నీ బోర్ కొట్టలేదు అని. కాదు, అక్కడికి వచ్చే వాళ్ళతో నాకు చాలా ఇంటరాక్షన్ చాలా ఆనందంగా ఉంటుంది. అక్కడ వచ్చే వ్యక్తులు మారుతా ఉంటారు ఎప్పటికప్పుడు, అవన్నీ భిన్న మనస్తత్వాలేగా. అవును, డెఫినెట్ గా భిన్న కథలేగా. కాబట్టి నాకు ఎప్పుడు హ్యాపీగానే ఉంది, గ్రేట్. కాకుండా కూడా కొన్నిసార్లు చిరాకు రావచ్చు, బట్ అవన్నీ కూడా లేకుండా చేసుకోవడం కష్టం. అండ్ ఒక్కసారి చాలా ఇబ్బందికరమైన సిచ్యువేషన్ లో ఉండిందండి. నా ఓన్ ప్రొడక్షన్ మాదే, అంటే సుమారు మనస్విని మూవీ మ్యాజిక్ క్రియేషన్స్ తర్వాత పెట్టారు లేటెస్ట్. సుమారాజీవ్ క్రియేషన్స్ బ్యానర్ పైన మేము జీ వాళ్ళకి లక్కు కిక్కు అనే ప్రోగ్రామ్ చేస్తున్నాం. నేను సుమా ప్రొడ్యూసర్స్, సుమే యాంకరింగ్. అయితే మొత్తం అంతా చేస్తున్నాం, ఐ వాజ్ ప్రోగ్రామ్ అంతా జరుగుతోంది. మా అంకుల్ అప్పుడు ఏమైందంటే పోయారు ఆ టైం, మామగారు. సో కేరళ వెళ్ళాము. అయితే నాకు ఆ వీక్ టెలికాస్ట్ ఎపిసోడ్ లేదు. ఓకే, కార్యక్రమాలు లక్కు దాదాపుగా 10 రోజులు కార్యక్రమాలు ఉంటాయి కదా, 11-12 రోజుల వరకు. నేనేం చేశాను, నేను ఉన్నాను అక్కడ, అయిపోయింది, ఇంకా నెక్స్ట్ వీక్ మళ్ళీ ఇంకొక ఎపిసోడ్ కావాలి. అంటే నెక్ టు నెక్ ఇది పీకల మీద ఉంది. కానీ నేను తనతో పాటే ఉన్నా కేరళలో. ఏమన్నా అంటే సుమా ఇబ్బందికర, ఎంత ఇబ్బంది అయిన సిచ్యువేషన్, ఏమనుకోకు, నేను ఇక్కడ ఉంటాలే, నువ్వు వెళ్ళి ఒక ఎపిసోడ్ చేసి వచ్చేవా. నాకే చాలా అసహ్యం అనిపించింది నా మీద. వీళ్ళు ఉంటే 2 రోజుకో ఇప్పుడుకో వెళ్ళి వచ్చేవా అని అడగడం నాకే అసహ్యం అనిపించింది. తప్పలేదు, కాకపోతే అంటే వచ్చి చేసి ఒకరోజు చేసి మనకు వచ్చేసి తప్పదు. అంటే ఇలా ఉంటాయి ఆర్టిస్టుల లైఫ్, సినిమా కష్టాలే. అంటే ఆర్టిస్ట్ లైఫ్ ఇంతే. మా అమ్మ పోయింది ఇక్కడ, నేను ఎల్ఎన్టీలో ఉన్నప్పుడు. నేను లవర్ అనే సినిమా చేస్తున్నా, దిల్ రాజు గారి సినిమా పోయింది. 11 రోజుల తర్వాత నేను 12 రోజు అవ్వగానే నేను వెళ్ళిపోవాల్సి వచ్చింది షూటింగ్కి వెళ్ళి. నేను నా డెత్ ఎపిసోడ్ నేను చేయాలి దాంట్లో. తప్పదు, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అన్నీ. అంటే కొన్నిసార్లు అనిపిస్తుంది, అబ్బా ఏంట్రా మనకేంటి ఇట్లాంటి సిచ్యువేషన్. ఇప్పుడు మొన్న ఈ మధ్యన మా సిస్టర్ పోయినప్పుడు కోవిడ్ ఎవరిని పిలవలేము, ఎవరు పరిస్థితి రాకండి అని చెప్పేసి హర్షవర్ధన్ చెప్పాడు. ఎవరు రాలేని అదే, మా వాళ్ళు ఎవరు రాలేకపోయారు. అదొక మీకు అంటే మీ ఇంట్లో ఫస్ట్ అమ్మగారు, ఫస్ట్ అమ్మ, తర్వాత నాన్న, తర్వాత చెల్లి వరుసగా పోయారు. కృష్ణగారి ఫ్యామిలీలో వాళ్ళు ముగ్గురు ఎట్లా పోయారు, మీ ఫ్యామిలీలో అట్లా వరుసగా మీ గురు గ్రేట్ లాస్. యూ హ్యావ్ టు మూవ్ ఆన్ కదా. సో ఇలాంటి అన్ని కూడా చేసుకుంటూ జరుగుతూనే ఉంటాయి. ఇవన్నీ చాలా ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్స్ వస్తాయి, దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి. ఇప్పుడు అందరూ, ఇప్పుడు నాన్న ఉన్నప్పుడు అవన్నీ చూసుకున్నాడు కాబట్టి నాకు అంత తెలియలేదు. తర్వాత అన్ని కాబట్టి ఇప్పుడు సడన్ గా వచ్చేసరికి అవన్నీ మనకి కష్టాలే కదా, తలకమించిన కష్టాలు, ఏమి తెలీదు. ఒకప్పుడు నేను, నాకు బ్యాంక్ అకౌంట్ అన్నది చాలా ఏళ్ళు అస్సలు లేదు, కిడ్నీ బ్యాంక్ ఏదో ఉండింది. అవన్నీ వేస్తే అది బ్యాంకులో వేసే ఏదో కార్యక్రమం మాత్రం మాకు తెలుసు, మా నాన్న చూసుకునేవాడు, అది మాత్రం తెలుసు. నేను ఎంఏ థియేటర్ ఆర్ట్స్లో జాయిన్ అయ్యేంత వరకు నాకు తెలియదు బ్యాంక్ అకౌంట్ అంటే. ఎందుకంటే బ్యాంక్ అకౌంట్ ఉంటే తప్ప నా స్కాలర్షిప్ అందులోకి రాదు అమౌంట్, అప్పుడు తెలుసు. ఓపెన్ చేయాల్సి వచ్చింది అకౌంట్. తర్వాత నేను ఇవన్నీ ఎలా రాయాలో కూడా నాకు తెలిసేది కాదు. అకౌంట్ లో డిపాజిట్ ఎలా చేయాలి, ఎలా పూర్తి చేయాలి తెలియదు. అంటే అంత అజ్ఞానంలో ఉండిపోయాను. తర్వాత నేర్చుకుంటూ వచ్చాం. సో పెళ్ళైన తర్వాత సుమో గారి వల్ల చాలా విషయాలు నేర్చుకుని ఉంటారు. లేదు, మా నాన్న అప్పటికే నేర్పించాడు ఎంఏ థియేటర్ ఆర్ట్స్ లో ఉన్నప్పుడు. అలా కాదురా, ఎందుకంటే అప్పటికే 95 కే, లేకపోతే వెళ్ళిన తర్వాత ఇవన్నీ మళ్ళీ.
కొంచెం అంటే ఇప్పుడు మీ ఇంటి సాంప్రదాయాలు ఒకటి వేరు, వాళ్ళ ఇంటి సాంప్రదాయాలు ఒకటి, అంటే ఈజీగా మింగిలి అవ్వగలిగారా రెండు ఫ్యామిలీలు? మీరు పెద్ద తేడా ఏం లేదండి, రెండు అది మేము మీ అమ్మగారికి వాళ్ళ అమ్మగారికి అంత సఖ్యతగా ఉండేది కాదని మీరే ఒకసారి చెప్పినట్టు. సఖ్యతగా అంటే సఖ్యతే అన్ని అన్ని విషయాల్లో సఖ్యతే, పిల్లల విషయంలో ఏమవుతుందంటే ఎక్కువ పసివ్నెస్ ఉంటుంది, నేను తీసుకోవాలి, నేను తీసుకొని ఆడించాలి, నేను తీసుకొని ఆడించాలని. అలాంటి విషయం అది మన నేర్పించాలని కాదు. ఇక్కడ ఇద్దరు అంటే కుక్కలు రెండు రకాలు వండేవాళ్ళు రెండు సార్లు అంతే. ఎందుకంటే పొయ్యి మీద రెండు రకాలుగా వండేవాళ్ళు, ఎందుకంటే మళ్ళీ వాళ్ళు కూడా ఎలా తింటారు, అలవాటు పడ్డ ఒక నాలుగుకి ఇంకొకరు ఇది టేస్ట్ అంటే రెండు సార్లు అది ప్రాబ్లం లేదు. ఈ పిల్లల దగ్గర ఎత్తుకోవడం దగ్గర ఇంకోటి దగ్గర ఏదో ఎత్తుకుపోతే ఏదో హార్ష్గా ఒకరి విదల్చడాలు ఇలాంటివన్నీ అది కంప్లైంట్లు. ఇంకోటి కొంచెం ఇబ్బంది అయ్యేది కదా, చాలా ఇబ్బంది అయ్యేది, ఎలా చెప్పాలి ఏం చెప్పాలి. మీ అమ్మగారు మీరు సంప్రదాయించుకోవడానికి మీరు కష్టపడాలి, వాళ్ళ అమ్మగారితో ఆమె కష్టపడాలి, రెండింటినీ కూడా అదే జీవితం అంటారు.